హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శాంతి క్రాఫ్ట్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు మేము మునక్కాయ ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నామండి. ఇది చాలా బాగుంటుంది. సో ఇది రైస్కి, చపాతీకి, ఇడ్లీ దోశకి, ప్రతి ఒక్క దానికి బాగుంటుంది అన్నమాట. సో ఇది రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. మునక్కాయ ఎగ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు, ముందుగానే నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని ఒక 3 దాకా కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను, ఒక టమాటోని కట్ చేసి ఉంచుకున్నాను, ఉడికిచ్చి పెట్టుకున్న గుడ్లు అండి, మళ్ళా దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు. సో ఇది మనకి తిరగబాతుకు అనమాట. మిరపొడి, ధనియాల పొడి, పసుపు పొడి అండి. ఇప్పుడు మనకి గ్రైండింగ్కి ఏమేమి కావాలో చూద్దాం. మసాలా గ్రైండింగ్ కోసం నేను వెల్లుల్లిపాయ రెబ్బలు, అల్లం ముక్క, కొబ్బరి, తర్వాత ఉల్లిపాయ కట్ చేసి మనము గ్రైండ్ చేసేసుకుందామండి, మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందామండి. ఇందులో నేను ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కగానే మనము దాల్చిన చెక్క, లవంగాలు వేసేసుకుని కొద్దిగా వేపుకుందాం మసాలా ఫ్లేవర్ రావడానికి. సో ఉల్లిపాయ కూడా వేసుకుని బాగా వేపుకుందామండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి. సో ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేగిపోయాయండి, అందుకని నేను టమాటో వేస్తున్నాను. టమాటో కూడా వేసి బాగా వేయించుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసానండి. మనకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసి ఈ పచ్చివాసన పోయేంతవరకు దీన్ని మనం ఉడికించుకుందామండి. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇందులోనే మనం ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, మిరపొడి వేస్తాను. నేను అన్ని ఇది నాది పెద్ద స్పూను కాబట్టి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో మీరు కారం తగినంత తీసుకోవచ్చండి. సో మసాలా వేగిపోయిందా లేదా చూద్దామండి. చూస్తున్నారుగా, మసాలా అంతా వేగిపోయిందండి. సో ఈ మసాలాలో నుంచి ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఈ స్టేజ్లో మనము మునక్కాయలు వేసుకుందామండి. మునక్కాయలు వేసుకుని ఒక 5 మినిట్స్ దాకా దీన్ని మనం ఉడికించుకుందాం. ఎగ్ ఆల్రెడీ మనం ఉడకపెట్టేసాం కాబట్టి ఇప్పుడే వేసామనుకోండి హార్డ్ అయిపోతాయి, అందుకనేసి మనం మునక్కాయని మనము సగం కుక్ చేసుకున్న తర్వాత ఎగ్ వేసుకుందామండి. ఇప్పుడు మునక్కాయలు కూడా బాగా వేగిపోయాయి కాబట్టి ఇందులో తగినంత సాల్ట్, తర్వాత మనము కొంచెం ఉడకడానికి అనేసి వాటర్ పోసుకుందామండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి దీన్ని మనం బాయిల్కి పెట్టేద్దాం. సో 5 మినిట్స్ అయిపోయిందండి, కర్రీ ఉడికిందా లేదా చూద్దాం. సో ఇప్పుడు సగం కుక్ అయింది. సో ఈ స్టేజ్లో మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందామండి. ఇప్పుడు నేను బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని స్ప్లిట్ చేసి కర్రీలో వేస్తానండి. ఇలా అయితే మనకి మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది కదా. దీన్ని ఒక 5 మినిట్స్ దాకా బాయిల్ చేసేసుకుందాం. ఇందులో నేను కొత్తిమీర కూడా వేసుకున్నానండి. సో ఇది ఉడికిందా లేదా చూద్దాం. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఎందుకంటే ఆయిల్ ఎంత బాగా ఫైన్ ఫ్లట్ అవుతుంది కదా. సో మనకి మునక్కాయ ఉడికిందా లేదా చూద్దాం. సో మునక్కాయ కూడా ఉడికిపోయిందండి, బాగా మెత్తగా అయిపోయింది. సో ఇంక మేము ఇది స్టవింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూస్తున్నారు కదండి, టేస్టీగా మునక్కాయ మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మా మునక్కాయ మసాలా ఎగ్ కర్రీ ఎలా వచ్చిందో మీరు కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.